భద్రాద్రి జిల్లా పాతపాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగులో చూసింది. కేసులో కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. ఆత్మహత్యకు పాల్పడ్డ రామకృష్ణ సెల్ఫీ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెల్ఫీ వీడియోలో వనమ రాఘవపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. రాఘవ ఆకృత్యాలను బయటపెట్టారు. తన భార్య పట్ల రాఘవ నీచంగా మాట్లాడాడని సెల్ఫీ వీడియోలో రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. వనమ రాఘవలో ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయని, వ్యక్తుల బలహీనతతో ఆడుకుంటున్నాడని రామకృష్ణ ఆరోపించాడు. రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు రొడ్డున పడ్డాయని తెలిపారు. తాజాగా బయటపడ్డ రామకృష్ణ సెల్ఫీ వీడియో చర్చనీయాంశంగా మారింది. ఏ భర్త కూడా తన చెవులతో వినని మాటలు తనతో రాఘవ చెప్పాడని, రాజకీయ ఆర్థిక బలుపుతో రాఘవ ఎందుకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ రామకృష్ణ విడుదల చేసిన వీడియో సంచలనం కలిగిస్తోంది. మధ్యకాలంలో వనమ రాఘవేంద్రరావు గారు ఏ భర్త తన చెవితో వినకూడని మాట నా చెవిలో వేశాడు. వనమ చెవిలో వేయటం అంటే కాదు, ఆర్డర్. నీ సమస్య తీరాలి అంటే నీ భార్యను తీసుకుని హైదరాబాద్ రా, పిల్లలు లేకుండా, అప్పుడు నేను నీ సంగతి చూస్తా. అప్పటి వరకు ఈ సమస్య పరిష్కారం కాదు. ఎవడి దగ్గరికి వెళ్ళినా ఎవడు ఏమి చేయలేడు. నీ భార్యని నువ్వు ఎప్పుడు హైదరాబాద్ తీసుకుని వస్తావో ఆ తర్వాత నీ పరిష్కారం జరుగుతుంది. తప్ప నువ్వు ఎంతమందితో చెప్పుకున్నా ఏం చేసుకున్నా సరే నీకు నయా పైసా కూడా మీ ఆస్తిలో రాదు. రాకుండా నేను చేస్తాను. నేను చెప్పిన పని చేస్తే నీకేం కావాలో అది నేను చేస్తాను. ఇలాంటి దుర్మార్గుణ్ణి ఏం చేయాలండి? రాజకీయ బలుపుతో, ఆర్థిక బలుపుతో అవతల మనిషి యొక్క బలహీనతల్ని గ్రహించి ఇలాగా మనిషి యొక్క బలహీనతతో తన పబ్బం గడుపుకుంటూ ఎమ్మెల్యే కుమారుడు వనమరాఘవ లాంటి మానవ మృగానికి అధికార టీఆర్ఎస్ వత్తాసుగా నిలవడం దుర్మార్గమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. రాఘవ కీచక చేష్టలకు రామకృష్ణ కుటుంబం బలై 3 రోజులైనా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మొదటి రోజు నుంచే రాఘవ పేరు తెర మీదకు వచ్చినా ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. ఎమ్మెల్యే కుమారుడు ఇన్ని అరాచకాలు చేస్తుంటే సీఎం కేసీఆర్ కు తెలియకపోవడమేంటని రేవంత్ రెడ్డి అడిగారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి వారసులు భూ కబ్జాలు సెటిల్మెంట్లో మాఫియాను మించిపోయారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాలో శాసనసభ్యుడు వనామ వెంకటేశ్వరరావు గారి కుమారుడు వనామ రాఘవ రామకృష్ణ కుటుంబాన్ని వేధించి చివరికి భార్య మీద కూడా దారుణంగా మాట్లాడి అతను సెల్ఫీ వీడియో ద్వారా సమాజానికి చెప్పింది వింటే సభ్య సమాజం సిగ్గుపడే పరిస్థితి ఉంది. మనుషులు ఇంత దారుణంగా మృగాలుగా మారి ఈ రకంగా వ్యవహరిస్తుంటే వాళ్ళు ప్రధానంగా పాలకపక్షము గొప్పగా నీతులు చెప్పుకొని రాజకీయాలలో విలువలు పాటిస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్ నాయకత్వంలో ఉన్న శాసనసభ్యుడు, శాసనసభ్యుడి కుమారుడు మధ్యతరగతి కుటుంబాలను పట్టి వేధిస్తున్న పీడిస్తున్న సంఘటనకు ఇది ఒక ఉదాహరణ. ఇలా కుటుంబంలో నలుగురు చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు, ఇప్పటి వరకు ఆ మానవ మృగాన్ని అరెస్టు చేయలేదు,
లేదా కుటుంబం మీద పార్టీ పరమైన చర్యలు తీసుకోలేదు ఇంతకంటే దుర్మార్గం ఉండదు అందుకే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఈ విషయంలో విఫలం చెందడమే కాకుండా పోలీసులకు కూడా ముఖ్యమంత్రి గారి అండదండలు అనామా వెంకటేశ్వరరావు గారికి ఉన్నాయన్న ఆలోచనతోటి ఈ రోజు ఈ సంఘటనలో రాఘవన్ అరెస్ట్ చేయలేకపోయారు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు స్పందించాలి ఒక కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది సొంత పార్టీ ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యుడు వాళ్ళ కుమారుడు ఆ కుటుంబాన్ని వేధించిన తీరు అవమానించిన తీరు చూస్తే ఎందుకు ముఖ్యమంత్రి గారికి చర్యలు తీసుకోవాలనిపిస్తలేదో ఇలాంటి దుర్మార్గులను కాపాడే చర్యలకు కేసీఆర్ గారు పాల్పడడం శోచనీయం కాంగ్రెస్ పార్టీ తక్షణమే డిమాండ్ చేస్తుంది వనామ